నమస్కారం, ఎన్ఎస్టీవీకి స్వాగతం. నా పేరు శ్రేయ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా కడియం గ్రామంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు బాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించి కడియందేవి గుడి సెంటర్లో మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీగా బాణాసంచాతో సంబరాలు చేసుకుని స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా గిరజాల బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా సంతోషకరమని, పనిచేసే ముఖ్యమంత్రికి ఎలాంటి పట్టం కడతారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ ఎలక్షన్లో నిరూపించారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి, పట్టుదలతో చేస్తున్న పరిపాలన చాలా అమోఘమని అన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తల వాసు, లావేటి రమేష్, చింతపల్లి రామకృష్ణ, సర్కార్ భాష, గుత్తుల రమేష్, శాఖా సురేష్, పార్టీ మందపల్లి త్రిమూర్తులు, నాయకులు, కార్యకర్తలు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వర్గం కూడా స్పందించిన తీరు అమోఘం. దీని వెనకాల మా నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంకురిత కృషి, ఆయన పట్టుదల, మరి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని మరి మొక్కబోని ధైర్యంతో ఆయన చేసిన పరిపాలన దక్షత ఈ రోజు కారణం అని చెప్పి మేము చాలా గర్వంగా చెప్పగలం. చాలా మనం మనం అనుకుంటాం, ఇంచుమించు సుమారుగా సంవత్సరం భయపడి కరోనా రక్కసులో మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నడిపోయినప్పుడు కూడా మరి ఎంతో అనుభవశాలి కింద మరి రాష్ట్రాన్ని నడిపించిన విధానం కానీ, మరి సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి ఈ కష్ట సమయంలో వాళ్ళకి తిండికి కానీ బతుకు తీరికి కానీ ఇబ్బంది లేకుండా నేనున్నాను కానీ ఆయన ఇచ్చిన భరోసాకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మున్సిపల్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ 75 మున్సిపాలిటీలో కానీ, 12 కార్పొరేషన్లో కానీ, అదేవిధంగా నగర పంచాయతీలో కానీ ఏకపక్షంగా అందరూ ఒకే తాటి మీద ఇచ్చిన తీర్పు అమోఘం. దీని మేము ఇంకా జాగ్రత్తగా ప్రజలిచ్చిన తీర్పుకి ఇంకా జాగ్రత్త పడి మేము ఇంకా గట్టిగా మా నాయకుడు మొత్తం మా కుటుంబం అంతా కూడా, వైఎస్ఆర్ కుటుంబం అంతా అంకురుదీక్షతో పనిచేసి మరలా ఆయన ఏమైతే ఈ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాడో మంచి 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యేలాగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం. మరి ప్రజలందరికీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ మరి ఇంత విజయాన్ని సాధించిన ప్రజలకు ఆశలు వమ్ము చేయకుండా మా నాయకుడు, మా కుటుంబం, మా వైఎస్ఆర్ పార్టీ ఎల్లవేళ్ళలో పనిచేస్తుందని, ప్రజల యొక్క జయమే మా వైఎస్ఆర్ పార్టీ యొక్క అంతిమ లక్ష్యం, మొదటి లక్ష్యం కూడా అని చెప్పి తెలుపుకుంటూ ఇంత ఇంత విజయాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మా జోహార్లు. జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్!